अंकिता प्रोडक्शन्स बैनर लो नूतन दर्शकुडु सुरेश्नु परिचयं चेस्तू निर्मात बेरम श्रीनिवास तेरकेक्कुस्तुन्न सिनिमा ऐपीएल शरवेगंगा शूटिंग जरुपुकोनी रिलीज कु मुस्ताब अवुतुंदनी निर्मात श्रीनिवास तेलिपारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా క్రికెట్ బెట్టింగ్ బ్యాక్ డ్రాప్ లో ఫుల్ లవ్ స్టోరీ అని యువత క్రికెట్ బెట్టింగ్ల వలన ఎంత నష్టపోతున్నారో తెలిపామని అన్నారు। ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారని అన్నారు। కార్తీక్ నితిన్ యాస్ అవంతిక అర్చనలు చేస్తున్నారని అందరూ చాలా బాగా నటించారని తెలిపారు। కరోనా వల్ల షూటింగ్ ఆలస్యమైందని నిర్మాత తెలిపారు। ఈ సినిమా అందరి ఆదరాభిమానాలతో దసరాకి ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు। అందరూ ఈ సినిమాను ఆదరించి ఘన విజయం అందించాలని కోరారు। అందరికీ నమస్కారం అండి, నా పేరు వీరం శ్రీనివాస్, మాది అంకితా ప్రొడక్షన్స్। అంకితా ప్రొడక్షన్స్ లో నవంబర్ 7 న హైదరాబాద్ రామనాయుడు స్టూడియోలో 7th కు ముహూర్తం అయ్యిందండి। మాది కంటిన్యూ షెడ్యూల్లో మార్చి వరకు అయ్యింది, తర్వాత కరోనా వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది। ఇప్పుడు మళ్ళా మేము 3 డేస్ బ్యాక్ వైజాగ్ లో స్టార్ట్ చేశాము। ఇప్పుడు వైజాగ్ లో కంటిన్యూ షూటింగ్ ఉంది మండే వరకు, తర్వాత ఒక 5 డేస్ హైదరాబాద్ లో ఉంది లాస్ట్ షెడ్యూల్. దాని తర్వాత మేము మోస్ట్లీ దసరాకి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము। దసరా దీపావళి మీరు అందరూ తప్పక చూసి ఆదరించాలని మా సినిమాను। ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్, ఇద్దరు హీరోలు అండి, ఇలా ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు। హీరో వచ్చేసి విశ్వకార్తిక్, చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్, ఆయన ఆనాలూరు సినిమాలో చేశాడు। ఇంకొక హీరో నితిన్ న్యాష్, హీరోయిన్లు వచ్చేసి ఇద్దరండి, ఒక ఆమె అవంతిక, ఇంకొక ఆమె అర్చన గౌతమ్, ఆమె బాంబే ఆమె। మళ్ళీ దీంట్లో తనికెల భరణి గారు చేశారు మా గురువు గారు, పొసాని కృష్ణమురళి గారు, సుమన్ గారు చేశారు, ఇంకా విలన్గా దేవగిరి గారు చేస్తున్నారు। అదొక షెడ్యూల్ ఉంది, మోస్ట్లీ దివాళికి రిలీజ్ చేస్తాము। మీరందరూ మా మూవీ చూసి మనల్ని ఆదరించాలి, చిన్న సినిమాలను ప్రోత్సహించాలి, కొత్త బ్యానర్ మాది, తప్పకుండా చూసి ఆదరిస్తారనుకుంటున్నాము। మా మూవీ నేమ్ ఇట్స్ ప్యూర్ లవ్ ఐపీఎల్, ఇది మెయిన్ క్రికెట్ బెట్టింగ్స్ మీద ఉంటుంది। క్రికెట్ బెట్టింగ్స్ ఆడి ఎంతమంది వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నారు, ఈ బెట్టింగ్స్లో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు। నేను పర్సనల్గా మా మామగారు అవుతారు నిజామాబాద్లో ఉన్నాడు, నిజామాబాద్లో ఉంటుండే, అతని ఐపీఎల్ బెట్టింగ్స్ ఆడి సూసైడ్ చేసుకుని చనిపోయాడు అప్పులు చేసి। అంటే నేను అందుగురించే ఆ స్టోరీ నాకు నచ్చి, ఈ ఐపీఎల్ బెట్టింగ్స్ ఆడొద్దు, మనల్ని చూడండి ఎంజాయ్ చేయండి కానీ బెట్టింగ్స్ ఆడొద్దు, జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు అని చెప్పి నేను ముందుకొచ్చాను ఈ సినిమా చేయడానికి। డైరెక్టర్ సురేష్, సురేష్ ఎల్ ఫస్ట్ మూవీ, అతనికి బాధిస్తున్నాడు, బాగా వచ్చిందంటే సినిమా కూడా మేము అనుకున్న దానికంటే కూడా బాగా వచ్చింది। దీంట్లో 3 సాంగ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఈరోజు, ఇప్పుడు ఎల్లుండితోని వైజాగ్ షెడ్యూల్ అయిపోతుంది, లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో ఉంది, మోస్ట్లీ దీపావళికి మేము ముందుకు వస్తుంది, అందరూ చూసి తప్పక ఆదరించాలని కోరుకుంటున్నాము। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. नमस्ते, मैं हूँ अर्चना गौतम और मैं मुंबई से हूँ और मैंने पहले मूवीज़ की हैं, 4-5 मैंने कंप्लीट किए मूवी, जिसमें से बहुत सारी मूवीज़ नोन आप जानते हो बॉलीवुड में। मेरी फर्स्ट डेब्यू मूवी है आईपीएल, जिसमें अंकिता प्रोडक्शंस हाउस के थ्रू मुझे ये मूवी मिली है और हमारे जो प्रोड्यूसर हैं बेरम श्रीनिवास जी और डायरेक्टर सर है सुरेश सर, तो मुझे इन दोनों के साथ काम करके बहुत अच्छा लगा है। को एक्टर है नितिन, कार्तिक एंड अंकिता, तो सॉरी अवंतिका, तो मुझे बहुत अच्छा लग रहा है आईपीएल में काम करके। और जिस तरह से मैंने आपको बताया है कि अभी मेरी फर्स्ट डेब्यू मूवी है तेलुगु में, तो मैं चाहती हूँ कि मैं जल्दी 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 तेलुगु, तमिल, कन्नड़ा सारे मूवीज में आऊँ। और अभी फिलहाल मैं तेलुगु सीखने की कोशिश कर रही हूँ और मैं यहाँ वैजाग में आई हूँ, मुझे बहुत अच्छा लग रहा है जी।